ఎట్టకేలకు మెట్రో రైలు పట్టాలేకపోతోంది మెట్రో నగర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ మెట్రోకు బాగా అలవాటైపోయిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే సిటీ బస్సులు కూడా పూర్తిగా అందుబాటులో లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగని చాలా వరకు ఆఫీసులు ఇవన్నీ తెరవకపోయినా సాధారణమైన ప్రజలు మాత్రం అంటే మిడిల్ క్లాస్ కానీ లేదంటే కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళు కానీ చాలా వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు మెట్రో వల్ల సో ఈ మెట్రో సేవలు ఒకేసారి ఆగిపోవడంతో ఈ లాక్డౌన్ కారణంగా ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు తాజాగా 4.0 అన్లాక్ గైడ్ లైన్స్ కారణంగా మెట్రో మళ్ళీ యథావిధిగా పట్టాలేకపోతోంది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అయితే ఇటువంటి నేపథ్యంలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మెట్రో వచ్చింది కదా అని ఆవేశంగా ఎక్కేసి వెళ్ళిపోతే మాత్రం భారీ జరిమానాలు చెల్లించుకోక తప్పదు ఇందుకు సంబంధించి సిద్ధం చేస్తోంది మెట్రో అనేది ఎందుకంటే ఏదో సిటీ బస్ ఎక్కేసినట్టు ఫుట్పాత్ మీద ప్రయాణాలు చేయడం మెట్ల మీద వేలాడుతూ వెళ్ళిపోవాలి అనుకుంటే కుదరదు ఇక్కడ నుంచి మెట్రో రైల్లో ఎందుకంటే మెట్రో రైల్లో సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి దాంతోపాటు అక్కడ కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు నిబంధనలు సర్కిల్స్ వేయడం ఆ సర్కిల్స్లో ఒక సర్కిల్లో ఒక మనిషి మాత్రమే నుంచోవడం ఇవన్నీ చేయాలి ఏమాత్రం అక్కడ ఆ రూల్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మెట్రో రైల్స్ వాళ్ళు ముందుగా అక్కడ అన్ని ఏ రూల్స్ పాటించాలి ఏ రూల్ పాటించకపోతే దేనికి ఎంత ఫైన్ చెల్లించాలి అనేది బోర్డులు అక్కడ డిస్ప్లే రూపంలో పెడుతున్నారు దాన్ని కనుక అబ్జర్వ్ చేయకుండా మనం గతంలోలాగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వెంటనే ఇమీడియట్గా భారీ ఫైన్లు అయితే కట్టాల్సి ఉంటుంది అయితే మొదటిసారి రూల్స్ అతిక్రమించిన వ్యక్తికి 500 రూపాయలు ఫైన్ కట్టేలాగా ఏర్పాటు చేస్తున్నారు అయితే అదే వ్యక్తి రిపీటెడ్గా తప్పులు చేస్తే కనుక మళ్ళీ ఆ జరిమానా కూడా పెరుగుతూ ఉంటుందంట నెక్స్ట్ 750 అలాగే 1000 రూపాయలు 1200 ఇట్లా పెరుగుతూ ఉంటుందంట సో ఒక తప్పుకి ఫస్ట్ తప్పుకి మాత్రమే 500 రూపాయలు జరిమానా విధించే ఆలోచనలో ఉన్నారంట ఇది సెప్టెంబర్ 7వ తేదీకి అన్ని మెట్రో స్టేషన్స్లో కూడా ప్రధానంగా ఢిల్లీ మెట్రో స్టేషన్ సంబంధించి ఈ నిబంధనలను తాజాగా ముందు అమల్లో తీసుకురాబోతున్నారు అలాగే హైదరాబాద్లో కూడా ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉందని కనిపిస్తోంది సో మెట్రో వచ్చింది కదా అని ఆవేశంగా మెట్రోలో మళ్ళీ యథావిధిగా గతంలోలాగా తిరిగేద్దాం అనుకుంటే కుదరదు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి శానిటైజర్ వెంట తీసుకెళ్ళాలి మాస్కులు ధరించాలి అక్కడ ఉన్న నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూ మాత్రమే మెట్రో ప్రయాణం చేయాలి ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సరే భారీ జరిమానాలు చెల్లించుకోక తప్పదు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు మెట్రో నిర్వాహకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి